ఏ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి తులరాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం మిశ్రమ పథాలు గోచరిస్తున్నాయి రాజకీయ పదవుల కోసం ప్రయత్నించే వారికి స్వంత వ్యక్తులే పోటీదారులు అవుతారు అయినా విజయం మీదే సక్రమంగా ఆలోచన చేసి ఆచితూచి మాట్లాడే మీ వైఖరి మీకు మెయిల్ చేస్తుంది స్టేషనరీ ఎలక్ట్రానిక్స్ వస్తువులు తోలు ఉత్పత్తులతో చేసే వ్యాపారాలు లోహపు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి వ్యవసాయ ఉత్పత్తులు వ్యాపారాలు న్యాయంగా చేసే వారికి ఎలాంటి లాభాలు రావు పండ్ల పూల తోటల సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి శక్తి పార్సుపు హోమం చేయాలి చల్లచిత్ర సంబంధంగా ఒక అవకాశం వస్తుంది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకోకుండా మునిపడతాయి బరువు బాధ్యతలు తీర్చుకున్నామన్న సంతోష కలుగుతుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది ఈ రాజుతో జన్మించిన వారికి నూటికి తొంభై శాతం వివాహం జరిగే అవకాశం ఉంది దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న వివాదాలు పరిష్కరించుకుంటారు ఎన్నాళ్ళు పోరాటం చేసినా కొన్ని విషయాల్లో ఫలితం దక్కదు ఆదాయం మాత్రం ఉంటుంది చేతిలో డబ్బులు మాత్రం నిలవవు వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి ఆరోగ్య పట్ల శ్రద్ధ చాలా అవసరం ప్రయోజనం లేని విషయాలు పట్టుకొని సాగదీయవద్దు ఇతరులు సలహాలు ఇవ్వడం వల్ల మీరు విరోదులు అవుతారు కనుక జాగ్రత్తగా ఉండండి వారికి లేని శ్రద్ధ మీకు అనవసరం అని గ్రహించండి మీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మర్చిపోకండి పూజలలో మహాత్యుత్ పడిని వాడండి సంవత్సర ద్వితీయార్థల్లో సొంత ఇంటి కళ నెరవేరుతుంది కాల్ లెటర్స్ ద్వారా ఉద్యోగాలు వస్తాయి కానీ ఉద్యోగపరంగా తృప్తి ఉండదు కొంతకాలం ఉద్యోగం మానేసి వ్యాపారం చేస్తారు వ్యాపారం మానేసి తిరిగి ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంటారు వృత్తి ఉద్యోగాల పరంగా విశేషమైనటువంటి పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది మీడియా పరంగా కొత్త ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ప్రతి విషయంలోనూ ఎంత జాగ్రత్త వహించినా ఏదో ఒక అవరోధం ఏర్పడుతుంది అవి సవరించుకోలేనంత తప్పులు మాత్రం జరగవు పొదుపు పథకాలు పాటిస్తారు ఆదాయం తక్కువగా ఉందని బంధువులు పోవతన పెద్దల పోవతన ఎంత సర్దుకుపోదామనుకున్నా సర్దుకుపోలేని విధంగా సర్దుకుపోదామనుకున్న సర్దుకుపోలేని విధంగా ఉంటుంది బాధిత అయితేగా వ్యవహరించే వ్యక్తులతో వాళ్ళ మనస్తత్వంలో మార్పు రాదు వాళ్ళు వాళ్ళ పరువులు కూడా మీరే మోయవలసి వస్తుంది ప్రతి విషయంలోనూ ఆత్మీయులు స్నేహితులు అండదండగా ఉంటారు కీళ్ళ నొప్పులు ఈ ఇంటి సమస్యలు వస్తాయి విలువైన వస్తువులు డాక్యుమెంట్సు సర్టిఫికెట్స్ విషయంలో జాగ్రత్త వహించండి ముఖ్యమైన అధికారులతోటి రాజకీయ నాయకులతో స్థానిక సంబంధాలు ఏర్పడతాయి సర్పదోషణ వారు నాకు అక్కడాన్ని ధరించండి